బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తితో ఉన్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ మిస్సింగ్. అవును, విజయ సంకల్ప యాత్రకు రాజా సింగ్ దూరంగా ఉన్నారు. బీజేపీ ఎల్పీ టీంలో రాజా సింగ్కు చోటు దక్కలేదు. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో పూజా కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. భువనగిరి సభకు కూడా ఆయన హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందే రాజా సింగ్పై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ. అయితే తాజా పరిణామాలతో మళ్ళీ పార్టీకి రాజా సింగ్ కి మధ్య గ్యాప్ పెరిగిందా? ఇంతకీ రాజా సింగ్ ఎందుకు హాజరు కాలేదు? రాజా సింగ్ విషయంలో ఏం జరుగుతోంది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, రాజా సింగ్ అలాగే రాజా సింగ్ కి పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందా లేకపోతే గ్యాప్ పెరిగిందా? అటు పార్టీ అధిష్టానం పట్ల కూడా అటు ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అలకబూలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి రాజా సింగ్ ప్రధానంగా కూడా ఒకవైపు దూరంగా ఉండని కారణం, ఒకవైపు ఫ్లోర్ లీడర్ సంబంధించి బీజేపీ ఫ్లోర్ లీడర్ కూడా ముందుగా రాజా సింగ్ ఆశించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా రాజా సింగ్ ఫ్లోర్ లీడర్ అధిష్టానం చూసుకుంటుందని పార్టీ పెద్దలు చెప్పడంతో కూడా ఒక్కసారిగా రాజా సింగ్ అలకబూని పలు కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ పార్టీలో కొనసాగుతుంది. ఈ రోజు బీజేపీ ఈ రోజు నుంచి ఒకవైపు కూడా విజయ సంకల్ప రథయాత్రలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఒకవైపు కూడా బీజేపీ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు కింది స్థాయి నేతల వరకు అలాగే రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ వివిధ 5 చోట్ల నుంచి రథయాత్రలు ప్రారంభం ఒక్కొక్క చోట ఒక్కొక్క నేతలు కూడా ఒకవైపు కూడా హాజరైనటువంటి పరిస్థితులు. భాగ్యలక్ష్మి రథయాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు ఈ రోజు భువనగిరిలో కూడా ప్రారంభమైంది. ఇక్కడ రాజా సింగ్ కూడా అతిథిగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా హాజరవ్వాల్సింది. అయినా సరే రాజా సింగ్ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోను నిన్న రాజా సింగ్ సంబంధించి కూడా గోషామహల్ పక్కనే ఉన్నటువంటి చార్మినార్ ఏదైతే ఉందో అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ఆ రథయాత్రలకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ రాజా సింగ్ మాత్రం అక్కడ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ పార్టీ హైకమాండ్ పై కూడా ఒకవైపు అలిగినట్టు కూడా సమాచారం. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కూడా బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచిన అనంతరం కిషన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి రమ్మన్నా. అక్కడ మిగతా గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేల్లో రాజా సింగ్ ఒక్కడు తప్ప మిగతా 7 ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కూడా అక్కడ వచ్చి కూడా ఒకవైపు కూడా మీడియాతో మాట్లాడారు. ఆ రోజు కూడా రాజా సింగ్ ఎక్కడ కనిపించలేదు. ఆ రోజే ఒకవైపు కూడా చాలా వరకు బీజేపీలో గుసగుసలా రాజా సింగ్ ఫ్లోర్ లీడర్ కు సంబంధించి డిమాండ్ చేశారు. కానీ పార్టీ అధిష్టానం హైకమాండ్ చూసుకుంటుందని ఒకవైపు రాష్ట్ర నాయకత్వం చెప్పడంతో కూడా అలకబూని ఆ రోజే రాజా సింగ్ వెళ్ళిపోయాడని చెప్పి కూడా పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. ఆ రోజు నుంచి పార్టీ యాక్టివ్ కార్యక్రమాలకు పెద్దగా రాజా సింగ్ హాజరు కావట్లేదు. ఒకవైపు నిన్న జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఫ్లోర్ లీడర్ రాజా సింగ్ అలకబూని ఫ్లోర్ లీడర్ తనకు అవసరం లేదంటూ కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో రాజా సింగ్ ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోను ఒకవైపు రాజా సింగ్ వద్దని పక్కన పెట్టాడని పార్టీ నేతలు చెప్తున్నప్పుడు కూడా ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోను ఆ కమిటీకి సంబంధించి మిగతా 7 ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ తో పాటు మిగతా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కూడా రాజా సింగ్ కి ఎక్కడ కూడా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ పై ఒకవైపు కూడా అధిష్టానం ఒకవైపు కూడా సీరియస్ గా ఉందా లేదంటే రాజా సింగ్ అలకబూనాడన్న దానిపై కూడా పార్టీలో ఒక చర్చ. సో ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తుందా, ఆయనతో డిస్కషన్స్ చేస్తుందా? డెఫినెట్ గా ఒకవైపు రాజా సింగ్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా గతంలో ఏదైతే సస్పెన్షన్ గతంలో చూసాం రాజా సింగ్ కి సంబంధించి ఎమ్మెల్యే అనర్హత వేటు వేసింది. ఆ సంబంధించి పార్టీ అనర్హత వేటు వేసినప్పుడు చూసాం దానికి సంబంధించి సస్పెన్షన్ కూడా ఒక 1 తర్వాత ఎత్తివేయడం కాకుండా మరొకసారి ఒకవైపు కూడా బీజేపీ టికెట్ పై కూడా ఆ హ్యాట్రిక్ గోషమాల నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ కు సంబంధించి పార్టీ ఒక పట్ల ఎందుకంటే పార్టీలో కొన్ని పార్టీ నేతలు చెప్తుంది ఒకటి పార్టీకి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ కు సంబంధించి మాత్రం అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరెవరు అర్హులు అన్న జాబితా మాత్రమే తమ పైకి పంపిస్తాం. ఇదే విషయాన్ని రాజా సింగ్ కు చెప్పాం. కానీ రాజా సింగ్ అలక బూనాడా లేదంటే పూర్తి స్థాయిలో రాజా సింగ్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో తనకు ఫ్లోర్ లీడర్ వద్దని చెప్పి రాజా సింగే చెప్పినాడనే ఒకవైపు కూడా అటు బీజేపీ హైకమాండ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రాజా సింగ్ దూరంగా ఉండడం కూడా ఒకవైపు కూడా పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. మరి రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసి ఒకవైపు హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజా సింగ్ ఎందుకు అసలు పార్టీ, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో హిందుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరవుతున్నటువంటి రాజా సింగ్ ఈ రోజు తెలంగాణలో 5 రథయాత్రలు అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైపు
కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు సైతం తెలంగాణకు వచ్చి హాజరవుతుంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి అది కూడా మూడు సార్లు యాక్టివ్ అంటే మూడు సార్లు బీజేపీ పార్టీ పైన గెలుపొందడం కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక సీట్ గోషమహల్ రాజాసింగ్ కాబట్టి ఆయన ఒకవైపు ఎక్కడ కూడా రథయాత్రల్లో పాల్గొనకపోవడం, రాజాసింగ్ కు కాల్ చేస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఉన్నదని చెప్పడం, ఇవన్నీ మీరు అన్నట్టుగా రథయాత్ర అనేది చాలా కీలకంగా తీసుకుంది, చాలా ప్రతిష్టాత్మకంగా ప్రెస్టీజియస్ గా తీసుకుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఈ నేపథ్యంలో బీజేపీ ఎల్పీగా ఆయన నియమించకపోవడమే ఈ అలకకు కారణమా? ఎవరైనా ఒకవైపు రాజాసింగ్ ముందుగా కూడా ఒకవైపు ఎందుకంటే గెలిచిన కొంత ఎమ్మెల్యేలందరిలో కూడా కొత్త వాళ్ళే 6 మంది ఉన్నారు. 2వ సారి గెలిచినటువంటి ఏలేటి మహేశ్వర రెడ్డి కాకుండా పార్టీ సింబల్ మీద అలాగే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రాజాసింగ్ ముందుగా తనకే ఎల్పీ లీడర్ వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎల్పీ లీడర్గా పనిచేశారు, గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కాబట్టి తనకు అనుభవం అలాగే అన్ని కలిసి వస్తాయని రాజాసింగ్ అనుకున్నారు. కానీ పార్టీ ఒక్కసారిగా హైకమాండ్ నిర్ణయించాలని చెప్పడంతో గతంలోనే రాజాసింగ్ అలక ఉన్నాడు. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఇందాక చెప్పుకున్నట్టు రాజాసింగ్ కోర్ లీడర్ వద్దు అనే స్థాయికి కూడా ఒకవైపు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి దూరంగా ఉండడం అనేది కూడా పార్టీలో కొంత చర్చనీయమవసరమైంది. కానీ రాజాసింగ్ కూడా దీనిపై వివరణ అడిగా తను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఇంత పెద్ద కార్యక్రమానికి రాజాసింగ్ అటెండ్ కాకపోవడం పట్ల కూడా పార్టీ నేతలు కొంతమంది తెలియవిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయ సంకల్ప యాత్రకు ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ ఎల్పీ టీంలో రాజాసింగ్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత నుంచి ఆయన కాస్త సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు, భాగ్యలక్ష్మి టెంపుల్లో పూజా కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. భువనగిరి సభకు కూడా ఆయన హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ. తాజా పరిణామాలతో మళ్ళీ పార్టీకి రాజాసింగ్కి మధ్య గ్యాప్ వచ్చిందా? ఇదే అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. మరి దీని మీద రాజాసింగ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.